ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी अलागे नन्नु एंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा ई रोजु मनं चेप्पुकोबोये उपायं चाला अद्भुतमैंदि ई उपायं चेयडं वल्ल मनकि आर्थिकमैन स्थितिगतुल्लो मंचि मार्पुलु वस्तायि मन इंट्लो खच्चितंगा धनं अनेदि निलबडुतुंदि मनं संपादिंचे संपादन खच्चितंगा निलबडडानिकि मन पूर्वीकुलु मनकि चाला उपायालु चेप्पारु ఈరోజు ఆ ఉపాయంలో ఒక మంచి అద్భుతమైన ఉపాయాన్ని డబ్బులు ఖర్చు కాకుండా మనం చేసుకోగలిగే ఉపాయాన్ని ఈరోజు తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ అలాగే రెగ్యులర్గా అడుగుతున్న విషయం ఏంటంటే తక్కువ డబ్బులతో మనం చేసుకోగలిగేవి ఏదైనా ఉపాయాలు మాత్రం చెప్పండి, ఖర్చు ఎక్కువగా ఉండే ఉపాయాలు చెప్పమాకండి, మేము చేసుకోలేము అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. అలాగే ఆర్థికమైన స్థిరత్వము అలాగే అదృష్టం కలిసి రావటం, మన ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉండటం, ఇలాంటివి జరగాలంటే మనం ఇలాంటి ఉపాయాలని ఆచరించుకోవాలి. ఇది ఖర్చుతో కూడుకునేది కాదు. ఈ ఉపాయానికి కావాల్సినవి పాలు, ఎర్రటి క్లాతు, అలాగే కొంత చిల్లర. ఏ రోజు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను. మిత్రులరా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మనం ఈరోజు చెప్పుకోబోయే ఉపాయం చాలా అద్భుతమైంది. మేము రోజు పూజ చేస్తున్నామండి, ఎన్ని ఉపాయాలు చేసామండి, అయినా ఎటువంటి ఫలితం ఉండటం లేదు, ధనానికి చాలా ఇబ్బంది అవుతుంది, అలాగే ఆర్థిక సమస్యలు చాలా ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి ఆకర్షింపబడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కృప ఉంటుందో వారికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఏం చేయాలో చెప్తాను. ఈ ఉపాయం ఏ రోజు చేయాలంటే శుక్రవారం నాడు చేసుకుంటే చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఉపాయం కంటిన్యూ చేసుకోవచ్చా, ఎలా చేయాలో కూడా చెప్తాను. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీరు మీ పూజా మందిరంలోకి వెళ్ళండి. ముందు మీరు కొత్త రెడ్ క్లాత్ని కొనుక్కొచ్చుకోండి. దాన్ని ఇలా చిన్నవి 3 ముక్కలు చేసుకోండి, 1, 2, 3 ఇలా 3 ముక్కలు చేసుకోండి, చిన్న ముక్కలు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని తర్వాత మీకు రూపాయి కాయిన్స్ కానీ, 2 రూపాయల కాయిన్స్ కానీ, 5 రూపాయలు కానీ, లేదంటే 10 రూపాయల కాయిన్స్ కానీ, ఏదైనా సరే 3 కాయిన్స్ తీసుకోండి. ఏదైనా ఒక్కొక్క 3 కాయిన్స్ అన్నమాట. రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ అయినా పర్వాలేదు, 3 కాయిన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు కొంచెం ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, ఈ ఉపాయానికి ఏ పాలైనా పర్వాలేదు, ఆవు పాలు కానీ గేదె పాలైనా పర్వాలేదు, కొంచెం పాలు తీసుకోండి, ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో ఏదైతే మనం రెడ్ క్లాత్ని కట్ చేసాం కదా, వీటిని ఆవు పాలల్లో చక్కగా నానబెట్టండి. ఎందుకంటే చాలామంది మిత్రులు అంటుంటారు, మేము ఎలా చేయాలో చెప్పండి, మాకు అర్థం కావడం లేదు, చేసి చూపించండి, మీరు చేసి చూపిస్తే మాకు ఈజీగా అర్థమవుద్ది అని అడుగుతూ ఉంటారు. ఇలా నానబెట్టండి. మీరు మీ పూజా మందిరంలో ముందు అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేసి తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఇలా పొలంలో ఈ ఎర్రటి క్లాత్ నానబెట్టి అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించిన తర్వాత మీరు ఇది యాస్టీజ్గా తీసుకొని అమ్మవారి పట్టం ముందు పెట్టండి. మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పట్టం లేదనుకోండి, లక్ష్మీ అమ్మవారి పట్టం లేదండి మా ఇంట్లో అంటే మీ ఇష్టదేవ పట్టం ఉంటే అక్కడ పెట్టండి, కానీ ఈ ఉపాయాన్ని లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పెట్టిన తర్వాత మీరు ఈ రెడ్ క్లాత్ని తీయండి బయటికి. నేను ఇంకో క్లాత్ చూపిస్తాను, ఎందుకంటే తీసి ఆ కాస్త ఇదిగా ఉంటుంది కాబట్టి పేపర్న పాడైపోతుంది, ఎదుగోండి. అంటే తడిచిన క్లాత్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని తీసేసి పాలని కొంచెం ఇలా పిండండి, చూపిస్తున్నా మీకు.
ఇలా క్లాత్ మనం పాలలో వేసాం కదా, ఇలా తీసాము, ఇలా పెట్టాము. ఇలా పెట్టిన తర్వాత ఒక రూపాయికాయని తీసుకోండి, రూపాయికాయని తీసుకొని ఇలా పెట్టండి, పెట్టి చక్కగా మూట కట్టండి. ఇలా మూడింటిని కూడా మనం మూడింటిని కూడా చూడండి, ఒక రూపాయికాయ కట్టి చూపిస్తున్నా మీకు నేను, ఇలా కట్టండి. అలా మూడింటిని కూడా ఇప్పుడు ఈ మూడు కూడా తీసి చూపిస్తాను. మళ్ళీ అనుమానం, మళ్ళీ మనకు అనుమానాలకు వస్తాయి. చూడండి, పాలు కొంచెం ఇలా డ్రై చేయండి, పిండండి. పిండిన తర్వాత మూడిట్లో మూడు క్లాత్ల్లోనూ రూపాయి కాయిన్స్ పెట్టి, రూపాయి కాయిన్ అయినా పర్వాలేదు, 2 రూపాయలు అయినా పర్వాలేదు, 5 రూపాయలు అయినా పర్వాలేదు, 10 రూపాయలకైనా పర్వాలేదు. మనకేంటంటే ఎట్లా కట్టాలో కూడా అనుమానం ఉంటుంది, అందుకే చేసి చూపిస్తున్నాం మీకు నేను. ఇలా కట్టండి, మూడోది కూడా కట్టేస్తాను. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, నేను మాకు అనుమానం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అని అనుమానం వస్తుంది. ఈ మనకు అనుమానాలు ఎక్కువ, నమ్మకం తక్కువ. ఎందుకంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకి చాలా అద్భుతంగా, అంటే ఆ రోజుల్లో కాసులు కట్టేవారు, చిన్న చిన్న కాసులు కట్టేవారు. ఇప్పుడు 1, 2, 3 ఈ క్లాత్ తీసేస్తాను, 3. ఇప్పుడు 3 కట్టుకున్నాం. మనం ఏం చేయాలంటే ఈ రూపాయి కాయిన్స్ కానీ వీటికి గణపతిని, విఘ్నేశ్వరుని మనసులో తలుచుకొని చక్కగా మనం వీటికి ధూపం చూపించాలి, సాంబ్రాణి బలితో ధూపం చూపించాలి. ధూపం చూపించిన తర్వాత గణపతిని తలుచుకోవాలి కంపల్సరీగా. ఓం గణాధిపతి అయ్య నమః, ఓం విఘ్నిరాజాయ నమః, మీ ఇష్టం, గం గణపతి అయ్య నమః, ఏదైనా అలా మనసులో అనుకుంటూ ఈ మూటల్ని చక్కగా కట్టుకున్నాం కదా. మనం అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం. నైవేద్యానికి పెద్దగా మనం పలహారాలు పెద్దగా సమర్పించాల్సింది ఏమీ లేదు, వీలైతే ఒక బెల్లం ఒక నైవేద్యం పెట్టండి. ఇలా చేసి నమస్కారం చేసుకొని మనం చేయాల్సింది ఏంటంటే, అమ్మ మనసులో అనుకోవాలి, అమ్మ మాకు ధనానికి ఎప్పుడు ఎప్పుడు ఆటంకాలు లోటు లేకుండా కాపాడు తల్లి, అలాగే ధనానికి సంబంధించిన సమస్యలు ఉంటే తొలగిపోయి ధనం వచ్చే మార్గం చూపించి తల్లి, మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి తల్లి అని మనసులో కోరుకుంటూ దీవించి తల్లిని కోరుకోండి. ఆ తర్వాత అమ్మవారి ముందు పెట్టిన ఈ 3 మూటలని కూడా ఒక మూటగా కట్టాలి. ఒక మూటగా కట్టాలంటే ఇప్పుడు ఈ కారణాలు కనిపిస్తున్నాయి కదా, చూడండి నేను అది కూడా చూపిస్తున్నాను. ఏమి లేదు, జస్ట్ ఇలా ముడివేయటమే. ముడివేసేసి కొంచెం పెద్ద క్లాత్ తీసుకోండి, నేను వీడియో చూపించడానికి చిన్న క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా తీసుకోండి, ఇది కూడా చక్కగా ముడివేయండి. ఇలా ముడివేసి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. కొంచెం పెద్ద క్లాత్ తీసుకోండి, ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి మీకు వీడియోలో చూపించడానికి చిన్నగా చేశాను నేను. ఈ మూడి ఇది ఇలా వేసిన తర్వాత మీరు మీ ఇంటి గుమ్మం బయట, ఇంటి లోపల కాదు గుమ్మం బయట, మీరు గుమ్మడికాయ తగిలిస్తారు, దిష్టి కోసం నజర కోసం తగిలిస్తారు కదా, అలా కాకుండా గుమ్మం బయట మీకు ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి పక్క, మీ కుడి చేతి పక్కకి, ఇది కుడి చేతి అనుకోండి, ఇటు పక్కకి మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి చేతి పక్కన మీ గోడకి మేకు కానీ ఏదన్నా ఉంటే దాన్ని తగిలించండి. గుమ్మం పైన కాదు, అంటే డైరెక్ట్గా గుమ్మానికి పైన కాకుండా కుడి చేతి పక్కకి, మీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్కకి ఇది యాస్టీజ్గా పైన ఇలా పెట్టి కట్టేసేయండి.
గురువుగారు దీన్ని యాస్టిజ్గా కట్టమన్నారు, బాగానే ఉంది. ఇది ఎప్పుడు మార్చుకోవాలి, ఏ రోజు మార్చుకోవాలి మళ్ళీ ఒక అనుమానం వస్తుంది. ఇది గోడకి కట్టిన తర్వాత, తగిలించిన తర్వాత, ఒకవేళ మనకి గోడకి మేకులు కొట్టే అవకాశం లేదండి, మాకు పక్కనే కిటికీ ఉందండి, దాన్ని కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు, కిటికీ కూడా కట్టుకోవచ్చు, కానీ ఇది రోజు కదపకూడదు. ఇది లేదండి, గుమ్మడికాయ కట్టాం పైన, మాకు అంతకన్నా ఆప్షన్ లేదు, గుమ్మడికాయ దగ్గర కట్టుకోవచ్చా? ఆ కట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అది ఎటు కట్టినా కానీ మీరు వెళ్తున్నప్పుడు మీరు గుమ్మడికాయ కింద నుంచి వెళ్తున్నారనుకోండి, మీ కుడి చేతి వైపు మాత్రమే ఉండాలి, ఎడం చేతి వైపు ఉండకూడదు. ఇంటిలోకి వెళ్ళేటప్పుడు కుడివైపు, అంటే మీరు ఇంట్లోకి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మీరు నిలబడి చూసుకుంటే మీ కుడి చేతి వైపు మాత్రమే కట్టాలి. మీరు ఇంట్లోకి బయటకు వచ్చేటప్పుడు అది ఎడం చేయి అవుతుంది. ఇంట్లోకి బయటకు వచ్చేటప్పుడు, అదే ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మాత్రం అది కుడి చేయి వైపే ఉండాలి. అర్థమైంది కదా? అది ఎలాంటి ద్వారం ఉన్నా, దక్షిణ ద్వారమైనా పర్వాలేదు, పరమర ద్వారమైనా పర్వాలేదు, తూర్పు ద్వారమైనా పర్వాలేదు, అలాగే ఉత్తర ద్వారమైనా పర్వాలేదు, మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపు మాత్రమే కట్టాలి. ఇలా చేయటం వల్ల మీకు ధనం అనేది వర్షంలా వస్తుందని శాస్త్రం చెప్తుంది. ఇది చాలా తేలికైన ఉపాయం. కానీ ఏంటంటే, ఇది ఎప్పుడు మార్చుకోవాలి? మీరు ఒక శుక్రవారం నాడు చేస్తే మళ్ళీ మీరు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ గురువారం నాడు, అంటే ఒక గురువారం నాడు సాయంత్రం తీసివేసి మళ్ళీ శుక్రవారం ఉదయాన్నే మళ్ళీ కట్టుకోవచ్చు. ఇది రోజు మార్చుకోవచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. రోజు మార్చుకునేది మాత్రం కాదు. మీకు ఏదైనా అనుమానం ఉండి, ఏదైనా మైల్ లాంటిది, అంటే ఎవరైనా ఇంట్లో వారు ఎవరైనా చనిపోతే, అంటే మీ ఇంట్లో ఎవరైనా వ్యక్తులు చనిపోయినప్పుడు మాత్రం, ఆ తర్వాత కర్మలు అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత, అంటే పెద్ద కర్మ అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ ఉపాయాన్ని చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెలసరి ఉన్నవారు ఆ ఇంట్లో ఉంటారండి, తిరుగుతూ ఉంటారు కదా, ఏమైనా అంటుకుంటుందా? అలాంటిది ఏమీ లేదు. ఇది నెలసరి టైంలో మాత్రం చేయకూడదు. ఇంట్లో ఆడవారు ఎవరైనా నెలసరి ఉన్నప్పుడు మాత్రం ఈ ఉపాయాన్ని చేయకూడదు, ఆ తర్వాత చేసుకోండి. ఇది చేయటం వల్ల, ఎందుకంటే ఈ ఉపాయం వల్ల ఏంటి లాభం, ఇంత చిన్న ఉపాయం ఎంత పనులు అవుతాయంటే అవుతాయి. ఎందుకంటే లక్ష్మీదేవి కృపా కటాక్షం మన మీద ఉండడానికి, ఆమెని మనం ఆకర్షించడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా మన పూర్వీకులు ఎన్నో రకాలు చెప్పారు. ఉపాయాలు ఎవరికి వారు చేసుకోగలిగే ఉపాయాలు చాలా శ్రేష్టమైనవి. నమ్మకంగా చేసుకోవడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆచరించండి, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు నాకు వీలున్నప్పుడల్లా రోజుకు ఉపాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.